అందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మన గార్డెన్లో తప్పకుండా చేయవలసిన కొన్ని పనుల గురించి ఈరోజు తెలుసుకుందాం. రాబోయేది వేసవికాలం కాబట్టి ముందుగానే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే, సాయిల్ని లూజ్ చేయాలి. ఫస్ట్ చేయవలసిన పని అన్నమాట ఇది. ఇలా సాయిల్ని లూజ్ చేస్తే లోపల వరకు గాలి చక్కగా వెళ్ళి రూట్స్ అనేది హెల్తీగా ఉంటాయి. అలా రూట్స్ ఎప్పుడు హెల్తీగా ఉంటేనే మనం ఇచ్చిన ప్రతి ఒక్క ఫర్టిలైజరు, కంపోస్టు అది చక్కగా తీసుకొని మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. పైగా ఫంగస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మనము నివారించవచ్చు. ఇలా మీరు ఏ మొక్కకి చేయాలంటే, మేము ఇంకా రిపోర్ట్ చేయము, ఇదే పాట్లో మొక్కను ఉంచేస్తాము అనుకున్నప్పుడు మాత్రమే ఇలా సాయిల్ని లూజ్ చేయండి. ఈ టైంలో మనము రిపోర్ట్ చేసే మొక్కలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి మొక్కలకు అవసరం లేదు. ఇక్కడ నేను వర్మి కంపోస్ట్లో ట్రైకోడర్మా విరిడి 1 వీక్ బ్యాకే కలిపి రెడీ చేసి పెట్టాను. ఈ కంపోస్ట్ని ఇప్పుడు మొక్కకి ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఎరికా పామ్కి ఇస్తున్నాను. ఎరికా పామ్ అనేది కొంచెం పాత మొక్కేను, అందుకని కొంచెం ఎక్కువగా ఇస్తున్నాను. ఇలా సాయిల్ లూజ్ చేసిన తర్వాత ఈ కంపోస్ట్ అనేది ఇవ్వాలి. మీకు టైం ఉంటే సాయిల్ ఒక లేయర్ తీసేసి ఈ కంపోస్ట్ నుంచి మళ్ళీ పైనుంచి ఒక లేయర్గా మట్టి కప్పచ్చు. లేదంటే ఇలా కొంచెం కంపోస్ట్ ఇచ్చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా మట్టిలో కలిపేయండి. అయితే నేను ఈ మొక్కని ఇండోర్లో పెంచుకుంటున్నాను కాబట్టి ఈ మెథడ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను మరువ మొక్కకి ఇచ్చి చూపిస్తున్నాను. చూడండి, మరువ మొక్కను నేను సన్లైట్లో పెట్టుకుంటాను కాబట్టి కొంచెంగా ఇచ్చి పైన నుంచి మళ్ళీ ఒక లేయర్గా మట్టితో కవర్ చేస్తున్నాను. ఇలా మట్టితో కవర్ చేయడం వల్ల మనం ఇచ్చిన కంపోస్ట్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేను సాయిల్ మిక్సర్లో బొగ్గులు, కొంచెం బూడిద కూడా కలుపుకున్నాను. ఇలా కలపడం వల్ల ఫంగస్ ఏమన్నా ఉంటే అవి కూడా రానియకుండా నివారిస్తుంది. కంపోస్ట్ ఇచ్చేటప్పుడు కూడా మొక్క సైజుని బట్టి, వాటి ఏజ్ని బట్టి ఎంత క్వాంటిటీ ఇవ్వాలో చూసుకుంటూ జాగ్రత్తగా ఇవ్వండి. చిన్న మొక్క అయితే కొంచెంగా ఇవ్వండి, పెద్ద మొక్క పెద్ద సైజులో ఉంటే మాత్రం కొంచెం ఎక్కువగా ఇవ్వండి. తర్వాత చేయవలసిన పని, పండుటాకులు, ఎండిపోయిన ఆకులు, పెస్ట్ అటాక్ అయిన ఆకులు, ఇన్ఫెక్ట్ అయిన ఆకుల్ని వెంటనే తీసేయండి. ఇలా తీయడం వల్ల మొక్క స్ట్రెస్కి ఫీల్ కాకుండా తర్వాత వచ్చే గ్రోత్ మీద వాటి కాన్సన్ట్రేషన్ పెడుతుంది. ఇంకా వాటికి కావలసిన ఫర్టిలైజర్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను కంపోస్ట్ ఇచ్చాను కదా, సాలిడ్ కంపోస్టు. తర్వాత ఒక 15 డేస్ లేదా ఒక 10 డేస్ తర్వాత సీవీడ్ ఫర్టిలైజర్ని అన్ని మొక్కలకి స్ప్రే చేయండి. ఇలా సీజన్ చేంజ్ అయినప్పుడు మొక్కల్లో వచ్చే స్ట్రెస్ని సీవీడ్ ఫర్టిలైజర్ అనేది చాలా మటుకు తగ్గిస్తుంది. ఇప్పుడు ఇలా కంపోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్గా మట్టితో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొక్క నేను ఎండకు పెడతాను కాబట్టి మట్టితో కవర్ చేస్తున్నాను. ఇలా మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రమే కొన్ని మొక్కలకు చూపిస్తున్నాను. ఈ మెథడ్ని మీరు అన్ని మొక్కలకి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనీ ప్లాంట్కి కూడా ఎలా ఇవ్వాలో చూపిస్తాను. మనీ ప్లాంట్ని మనము ఇండోర్లో, పోర్టికోలో, బాల్కనీలో పెంచుకుంటాం కాబట్టి వీటికి కూడా కొంచెం కేర్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం గుప్పెట్గా కంపోస్ట్ వేసి పైన నుంచి మళ్ళీ కొంచెం సాయిల్ వేస్తున్నాను. అయితే కంపోస్ట్ ఇచ్చినప్పుడు సాయిల్ అనేది మరీ డ్రై కాకుండా, మరీ తడిగా లేకుండా చూసుకోవాలి. ఇక్కడ బొగ్గులు కూడా ఉన్నాయి చూడండి. ఇలా బొగ్గులు వేయడం వల్ల సాయిల్లో వచ్చే ఫంగస్ని కూడా ఈ బొగ్గు అనేది నివారిస్తుంది. ఇప్పుడు ఇలా ఏమన్నా ఇన్ఫెక్ట్ అయిన ఆకులు ఏమన్నా ఉంటే వాటి తీసేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అటాక్ నుంచి మనము రక్షించగలుగుతాము. పైగా ఏదైనా ఒకవేళ ఏ పెస్ట్ అయినా అటాక్ చేసి ఉంటే అది స్ప్రెడ్ కాకుండా కూడా ఈ నీమ్ ఆయిల్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ మీరు ప్రతి ఒక్క మొక్కకి తప్పకుండా ఫాలో అవ్వాలి. సాయిల్ లూజ్ చేయాలి, కంపోస్ట్ ఇవ్వాలి, ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే పెస్టిసైడ్ స్ప్రే చేయాలి. ఇప్పుడు మనం కంపోస్ట్ ఇచ్చాం కదా, వాటర్ కూడా ఇవ్వండి. వాటర్ కూడా చూసి జాగ్రత్తగా ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ సాయిల్ కొంచెం తేమగా ఉంది కాబట్టి కొంచెంగా వాటర్ ఇస్తే చాలు సరిపోతుంది.
ఇక్కడ నేను ఈ క్రౌన్ ఆఫ్ థార్న్స్కి ఒక విషయం చెప్తున్నాను. చూడండి, మనం ఇలా ఆకు తీసినప్పుడు పాలు కారుతున్నాయి కదా, ఇలా పాలు కారినప్పుడు వాటర్తో తడపండి. ఎందుకంటే ఈ పాలు అనేది ఈ మొక్క బ్లడ్ అంట, నేను ఒక దగ్గర చదివాను. అందుకని అది గాయపడింది కాబట్టి దాన్ని కొంచెం క్యూర్ చేయడానికి ఇలా వాటర్తో తడిపేయండి. సమ్మర్లో మార్నింగ్ టైంలో ఇలా వాటర్ తోటి మొక్కని చక్కగా తడపండి. నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను కాబట్టి ఎక్కువగా తడపట్లేదు. మీరు సమ్మర్లో ఇలా మార్నింగ్ టైంలో తడిపితే మొక్క సన్లైట్కి చక్కగా తట్టుకొని బ్రతికేస్తుంది. సమ్మర్లో మన మొక్కల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.